ముగిసాయి. టెన్షన్ మాత్రం వేడలేదు, సరికదా? రోజు రోజుకి పెరిగిపోతోంది టెన్షన్. అధికార టీడీపీ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా 110 నుంచి 140 సీట్లు గెలుచుకుంటుందని చంద్రబాబు చెబుతూ ఉంటే, అటు విపక్ష వైసీపీ కూడా 120 సీట్లు తమ్మవేనని ధీమాగా చెబుతోంది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఫలితాల కోసం క్షణమొక యుగంలా ఎదురు చూస్తున్నారు. టీడీపీ వైసీపీలతో పాటు గోదావరి, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని జనసేన అభ్యర్థుల్లో ఈ టెన్షన్ కంటిన్యూ అవుతోంది. పార్టీల అధినేతలు అభ్యర్థుల్లోనే కాదు, ఆయా పార్టీల కార్యకర్తలు అభిమానుల గెలుపోటములపై ఎడతెగని విశ్లేషణలు చేస్తున్నారు. ఏప్రిల్ 11న ఓటింగ్ జరిగింది, కానీ ఫలితాల కోసం వచ్చే నెల 23 వరకు ఆగాల్సిందే. ఈ క్రమంలో నరాలు తెగే ఉత్కంఠత నెలకొంటుంది. ఇదే సమయంలో ఏ నియోజకవర్గాలలో ఎవరు గెలుస్తారు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏది అనే దానిపై జోరుగా సర్వేలు జరుగుతున్నాయి. అటు బెట్టింగులు కోట్లలో జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయిలు తెలుసుకోవడం, అలాగే ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసింది సర్వేల ద్వారానే. అలాగే ఎన్నికలు ముగిశాక కూడా ఎన్నో సర్వేలు జరిగాయి. ఇప్పుడు ఈ కోవలో సరికొత్త ఐవీఆర్ఎస్ సర్వే జరుగుతోంది. సుదూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలో ఓటు హక్కు వినియోగించుకున్న వారికి ఫోన్లు వెళ్తున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాదీలకు ఫోన్లు చేసి మీరు ఏ పార్టీకి ఓటేశారంటూ అడుగుతున్నారు కాల్ చేసిన వారు. ఫలితం తేలడానికి ఇంకా 5 వారాలకు పైగా సమయం ఉండడంతో ఈ తరహా ప్రశ్నలతో ఏపీ ఎన్నికల ఫలితాలను అంచనా కట్టే పనిలో పడ్డారు కొందరు. ఎవరు కాల్ చేస్తున్నారు అన్నది తెలియదు, కానీ ఈ ఫోన్ కాల్స్పై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. 11న పోలింగ్ ముగిస్తే ఆ తర్వాత 2 రోజుల నుంచి ఈ ఫోన్ కాల్స్ తాకిడి మొదలైందట. మీ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఓటు వేశారు? వైసీపీకి ఓటేస్తే 1 నొక్కండి, టీడీపీకి ఓటేస్తే 2, కాంగ్రెస్కు వేస్తే 3, జనసేనకు వేస్తే 4, బీజేపీకి అయితే 5, ఇతరులకు ఓటేస్తే 6 నొక్కండి అంటూ రికార్డెడ్ వాయిస్ మెసేజ్లు వినిపిస్తున్నాయి. ఫోన్ కాల్ అందుకున్న వారు తామెవరికి ఓటు వేశామో తెలిపే నెంబర్ నొక్కిన వెంటనే లోక్సభ ఎన్నికల్లో ఎవరికి ఓటేశారో అడుగుతోంది. దానికి సమాధానం చెప్పగానే కాల్ కట్ అవుతోంది. ఒకవేళ ఎవరైనా ఫోన్ ఎత్తకపోయినా, ఎత్తి సమాధానం చెప్పకున్నా కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఫోన్ రావడం గమనార్హం. అదే పనిగా ఫోన్లు వస్తూ ఉండడంతో మొదట సమాధానం చెప్పని వారు కూడా చెప్పేస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో ఫలితాలపై అంచనాలు అందుతున్నా వాటిలో వాస్తవం ఎంతన్న విషయాన్ని తనిఖీ చేసుకునేందుకే ఈ తరహా సర్వే చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. అయితే ఈ సర్వేను ఏ పార్టీ చేయిస్తున్నది అన్నది తెలియడం లేదు. పోలింగ్ సర్వే ఫోన్ కాల్స్కు కొందరు సానుకూలంగా స్పందించగా, మరికొందరు మాత్రం రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని ఎందుకు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. పార్టీల తరపున ఏదైనా సంస్థ చేస్తోందా, లేక బెట్టింగ్ రాయుల తరపున ఏదైనా సంస్థ చేయిస్తున్నదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలలో టీడీపీ, వైసీపీ, జనసేనల్లో ఏ పార్టీ గెలుస్తుంది, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏది, ఏపీలోనే కాదు పొరుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్గా మారిన అంశమిదే. ఇదే క్రమంలో జోరుగా పంద్యాలు సాగుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని గ్రామాల్లో ఈ పంద్యాలు కొత్త పొంతలు తొక్కుతున్నాయి. పెద్ద గ్రామాల్లోని ధనికులు కోట్లలో పంద్యాలు కాస్తున్నారు. చిన్న గ్రామాల్లో ప్రస్తుతానికి బెట్టింగులు లక్షల్లో సాగుతున్నా, ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడే కొద్దీ మరింత ఉధృతమై కోట్లకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఏపీ ఎన్నికల ఫలితాలపై జరుగుతున్న బెట్టింగ్లలో ఎక్కువగా నగదు రూపంలో జరుగుతున్నాయి. అయితే అక్కడక్కడ తమ భూ సమీకరణ ప్లాట్లను సైతం పణంగా పెడుతున్నారు కొందరు పందెం రాయుళ్లు. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలో ఏ పార్టీకి అధిక స్థానాలు దక్కుతాయి అన్న అంశంపైన ఎక్కువగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని అసెంబ్లీ సీట్లు దక్కుతాయి, ఫలానా నియోజకవర్గంలో ఫలానా పార్టీ అభ్యర్థి గెలుస్తారా లేదా ఎంత మెజారిటీతో గెలుస్తారు అనే దానిపైనే బెట్ కట్టడానికి వేలాది మంది ఆసక్తి కనబరుస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని పెద్ద గ్రామాలైన మందడం, తుళ్లూరు, ఉండవల్లి, పెనుమకల్లో పంద్యాలు భారీ స్థాయిలో సాగుతూ ఉండగా ఇతర గ్రామాల్లోనూ ఇప్పుడిప్పుడే ఊపు అందుకుంటున్నాయి. పెద్ద గ్రామాల్లో ఒకటైన రాయపూడిలో పంద్యాలు అంతగా కాయట్లేదు, కానీ రాజధానిలో జరుగుతున్న పంద్యాల్లో చాలా వరకు ఆయా గ్రామాలకు చెందిన వారి మధ్యనే ఉన్నా హైదరాబాద్, సత్తెనపల్లి, విజయవాడ, గుంటూరుకు చెందిన వారు కూడా బెట్టింగ్లు కాసేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇలా బెట్ కట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్న వారు అమరావతి, ఆ పరిసరాల్లోని మధ్యవర్తులతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. విదేశాల్లో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులలో కొందరు బెట్టింగులు కాసేందుకు ముందుకొస్తున్నారు. కాయ్ రాజా కాయ్ అంటున్న వారు పందెం నగదు లేదా ప్లాట్ పత్రాలను ఉభయ పక్షాలకు నమ్మకస్తులైన ఆమోదయోగ్యులైన కొందరు పెద్ద మనుషుల వద్ద ఉంచుతున్నారు. కౌంటింగ్ పూర్తయి ఫలితాలు వెల్లడయ్యాక పందెంలో గెలిచిన వారికి ఆ నగదు లేదా స్థలం తాలూకా పత్రాలను మధ్యవర్తులు అప్పగిస్తారు. ఈ మొత్తం తతంగానికి 1% కమిషన్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే భారీ మొత్తం బెట్టింగ్ క్యాష్ను తమ వద్ద ఉంచుకుంటే ఆదాయ పన్ను, ఇతర శాఖల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయన్న భయంతో తమ బంధుమిత్రులు, పరిచయస్తుల దగ్గర చిన్న చిన్న మొత్తాలుగా ఉంచుతున్నారు మధ్యవర్తులు. అమరావతిలోనే కాదు అటు గోదావరి జిల్లాల్లో పందేలు జోరు అందుకుంటున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోని భీమవరం, అనపర్తి, అమలాపురం, రాజమండ్రి, ఏలూరులో కోట్లు, లక్షల రూపాయల నగదు పందేలు జరుగుతున్నాయి. స్థలం, పొలం, ఇల్లును సైతం బెట్టింగులు పెట్టేందుకు కొందరు సిద్ధపడుతున్నారు. బుల్చెన్లో కాసే విరామం.